ప్రతి ఇంట్లో నుండి ఒకరు రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ అన్నారు. యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ 7వ వార్షికోత్సవం సందర్భంగా యంగ్ ఇండియా సేవ్ పురస్కారం 2022ను ఉప్పల్లోని ఎస్వీఎం హోటల్లో నిర్వహించారు. కోవిడ్ సమయంలో మంచి పనులు చేసిన వారందరినీ మరియు కంటిన్యూషన్గా బ్లడ్ డొనేట్ చేస్తూ వేరే వ్యక్తులు ప్రోత్సహిస్తున్న సుమారు 40 మందిని క్లబ్ వారు సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన సజ్జనార్ మాట్లాడుతూ, ఇప్పటికీ కొంతమంది రక్తదానంపై అవగాహన లేదు, మరికొంతమందికి అపోహలు ఉండటం వల్ల ముందుకు రావటం లేదు. అందరూ అపోహలు తొలగించుకొని ప్రతి ఇంట్లో నుండి ఒకరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో ఇలాంటి క్లబ్బులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ వారికి ఆల్ ఇండియా నెట్వర్క్ ఉంది. వీరు చేస్తున్న కార్యక్రమాలను వారిని అభినందించాల్సిన అవసరం ఉంది అన్నారు. రక్తదానం చేయటం వల్ల తులసేమియా క్యాన్సర్తో బాధపడుతున్న వారిని కాపాడిన వారు అవుతారని తెలిపారు. గత సంవత్సరం టీఎస్ఆర్టీసీ నుండి 4000 యూనిట్ల రక్తం అందించామని, ఇంకా ఈ సంవత్సరం కూడా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ చైర్మన్ బాలు, ఏపీ అధ్యక్షురాలు ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను ముందు యాంకర్ గా మాట్లాడాను, బట్టే గుర్తుపట్టినట్టు సార్, దిస్ ఇస్ ద సెకండ్ టైం వి ఆర్ మీటింగ్ ఇన్ సచ్ ఎన్ ఈవెంట్. సో ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆర్ఫనేజ్ లో కలిసాను. సో దట్ వాస్ బికాస్ ఐ వాస్ సర్వింగ్ దట్ ఆర్ఫనేజ్ సిన్స్ 7 ఇయర్స్. Thank you so much. గవర్నమెంట్ టీచర్ అయిన బాలు గారి నేతృత్వంలో ఫార్మ్ అయిన ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ 7th అనివర్సరీ
ఈరోజు ఆయన నేతృత్వంలో మన దైవజ్ఞ శర్మ గారు ఒక సమక్షంలో మన మస్తానయ్య గారు, మన వెంకట పుల్లయ్య గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుత్తపల్లి, అదేవిధంగా మన ఈ యొక్క ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇంద్ర ప్రియదర్శిని, వాళ్ళ సమక్షంలో మనము కోవిడ్ సమయంలో మంచి పని చేసిన వాళ్ళందరికీ, అదేవిధంగా కంటిన్యూస్గా బ్లడ్ డొనేట్ చేస్తూ వేరే వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. దాదాపు 40 మందికి సన్మానం చేశారు. చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్న మన బాలు గారికి, ఆయన టీం మెంబర్స్ అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా రక్తం పైన, రక్త డొనేషన్ పైన అవగాహన లేదు. చాలా అపోహల మధ్యలో వాళ్ళు ముందుకు వస్తలేరు. అందరూ కూడా అపోహలు తొలగించి ప్రతి ఇంట్లో కూడా ఒకరు రక్తం డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా రక్తదానం చేసే వాళ్ళని తయారు చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రతి గ్రామంలో, వార్డులో, సిటీలో, టౌన్లో కూడా ఇలాంటి క్లబ్ ఫామ్ కావాలి. ఆల్రెడీ బాలు అనే టీం మెంబర్స్ ద్వారా ఒక ఆల్ ఇండియా నెట్వర్క్ ఏర్పాటు చేసినారు. సో అందుకు బాలు గారికి అనే టీం మెంబర్స్ అందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. ఇంకా మీ పెళ్లిళ్ళ సమయంలో కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్, లేదంటే యానివర్సరీ రోజు కూడా మీరు అందరూ కూడా మీ చేసిన ఫంక్షన్ కూడా ఒక చిన్న క్యాంప్ ఏర్పాటు చేస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకు మన గోదావరి కడిలో, నారాయణపేటలో మొన్నే జరిగిన 2 పెళ్లిళ్ళు కూడా వాళ్ళు అక్కడున్న వధువరులు సొంతంగా రక్తం డొనేట్ చేసి వాళ్ళ ఆదర్శంగా నిలబడి ఉన్నారు. సో అందుకు అందరూ కూడా ముందొచ్చి రక్తదానం చేస్తే తెలిసిన పిల్లలు కావచ్చు, క్యాన్సర్ పేషెంట్స్కి, ఎక్స్పెక్టెంట్ మదర్స్కి వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది. మా టీఎస్ఆర్సి ద్వారా కూడా నవంబర్లో దాదాపు 4,500 బ్లడ్ యూనిట్స్ని మనము మన క్యాంప్స్ ద్వారా డొనేట్ చేయడం జరిగింది. ఈ ఒక మార్చి నెలలో కూడా మళ్ళీ మనం ఒకసారి మొత్తం 97 ప్రాంతంలో కూడా మనం బ్లడ్ డొనేట్ చేయడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ డొనేట్ చేసే వాళ్ళందరూ కూడా ముందు వచ్చి మన డిఎంస్ని కాంటాక్ట్ చేస్తే డెఫినెట్లీ ఆ రోజు వాళ్ళు ముందు వచ్చి డొనేట్ చేయాలని చెప్పి నేను అందరూ కోరుతున్నాను. బాలు గారికి అనే టీం మొత్తం, ఈ ఒక యంగ్ బ్రెండ్ యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. బాలు సార్, సంపత్ కుమార్ గారు, వీళ్ళందరూ మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారండి. ఆల్రెడీ మేము చేస్తున్న కార్యక్రమాలు కొంతవరకు ఉందంటే ఆర్గాన్ డొనేషన్ గురించి సార్ ఇవాళ చెప్పారు. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే జనాలకి అవేర్నెస్. ఎప్పుడో మాట్లాడిన ఒక హోమియోపతి డాక్టర్ వాళ్ళ పేరెంట్స్తో జరిగిన విధంగా రీసెంట్గా ఒక హోమియోపతి డాక్టర్ పాపం యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆర్గాన్ డొనేషన్ చేశారు. ఎప్పుడో చేసిన అవేర్నెస్ మాట ఇది, ఎప్పుడో చెప్పాం ఈ మాట అంతే, జస్ట్ అవేర్నెస్కి. జనాలకు కావాల్సింది ఏంటి అనిపిస్తూ మా బాలు సార్తో ఇంకా నేను డిస్కస్ చేయలేదు, బట్ స్టిల్ బ్లడ్ డొనేషన్తో పాటు ఆర్గాన్ డొనేషన్ మీద కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాము ఏపీలో అని చెప్పి నేను డిక్లేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.